వివేక కేసు అనేక రకాలుగా మలుపు తిరుగుతున్న సంగతి అందరూ గమనిస్తున్నది. ఈ కేసులో ఇంకా చాలా అంశాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్ 15న ఉదయం ఏం జరిగింది అనే విషయంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణ తన ఊహకు అందిన అనేక విషయాలను తన పత్రికలో వండి వార్చారు. అందులో చెప్పిన అనేక ఊహలను పక్కన పెడితే ఒక విషయం మాత్రం ఇంట్రెస్ట్గా ఉంది. వైఎస్ వివేకానందరెడ్డిని కీర్తించే ప్రయత్నంలో రాధాకృష్ణ రాసిన కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. ఈ దశలోనే అమెరికాలో నివసిస్తున్న డాక్టర్ సునీత దంపతులు స్వరాష్ట్రానికి తిరిగి వచ్చారు. కుటుంబంలో తాను ఒంటరిగా మిగిలిపోవడంతో చక్కటి జీవితాన్ని కూడా వదులుకుని కూతురు అల్లుడు తన కోసం వచ్చేశారని ఆ కార్యక్రమంలో వివేక చెప్పుకొచ్చారు. కుమార్తె అల్లుడు ఆస్తులపై మమకారం లేదని కూడా వివరించారు. ఇప్పుడు అదే సునీత దంపతులపై ఆస్తుల కోసం హత్య కుట్ర చేశారని నిందలు వేస్తున్నారని అంటూ ఆర్కే తన వ్యాసంలో రాసుకొచ్చారు. అదే సమయంలోనూ వివేక హత్య అనేది ఆస్తుల కోసం జరిగిన హత్యగా దాని వెనక ఆయన కూతురు సునీత అల్లుడు రాజశేఖర్ రెడ్డి పాత్ర ఉన్నట్టుగా అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో సునీత పాత్ర అసలు ఉండడానికి అవకాశం లేదని, వారితో వివేకు చాలా ప్రేమపూర్వకమైన అనుబంధం ఉందని చాటి చెప్పడానికి రాధాకృష్ణ ప్రయత్నించినట్టుగా కథనం వినిపిస్తుంది. అల్లుడు కూతురు తన కోసమే వచ్చినట్టుగా వివేక చెప్పినట్టు రాశారు. ఆస్తులపై మమకారం లేదని వివరించినట్టుగా చెప్పారు. ఆర్కే ఇంటర్వ్యూలో ఈ విషయాలు కనిపించారు. ఇలాంటి ఇంటర్వ్యూలో అసంబద్ధంగా ఆస్తుల ప్రస్తావన ఎందుకు వచ్చిందో అర్థం కాని సంగతి. అయితే సాధారణంగా ఇంటర్వ్యూలు ఎడిటెడ్ వర్షన్లో మాత్రమే ప్రసారం చేస్తారు. ఒకవేళ వివేక అలాంటి మాటలు అన్నట్టుగా అందులో ఉండవచ్చు కూడా, కానీ వాస్తవంగా ఏ నేపథ్యంలో వివేక అలాంటి మాటలు అన్నారో, ముందు వెనక ఏ ప్రశ్నలు ఏ జవాబులు వచ్చాయో అన్కట్ వీడియో ఫుటేజ్ను చూడాలని సిబిఐ భావించవచ్చు. అది తేలాలంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కూడా సిబిఐ నోటీసులు ఇచ్చి పిలిపిస్తుందని, ఆ రోజు ఇంటర్వ్యూలు ఏం జరిగిందని మొత్తం చెప్పాల్సిందిగా, ఫుటేజ్ను చూపించాల్సిందిగా అడుగుతారని కొందరు భావిస్తున్నారు. మొత్తానికి రాధాకృష్ణ తన రాతల ద్వారా ఎవరినో కెలకాలని అనుకున్నట్టు ఉన్నాడు, కానీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా ఆయనకు కూడా సిబిఐ విచారణ తప్పదా అనే చర్చలు ప్రజల్లో నడుస్తున్నాయి.